ఫ్రెండ్స్ 2023 వన్డే వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇవ్వనున్న ఇండియా ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న ఈ టోర్నీపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ ఇండియా నుంచి తరలిపోతుందనే వార్త అభిమానుల్ని తీవ్రంగా కలవరపెడుతుంది. ఈ వరల్డ్ కప్ స్వదేశంలో జరుగుతుండటంతో ప్రేక్షకులు మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోతుందనే బాధ కనిపిస్తుంది. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ భారత నుంచి తరలిపోవడానికి ప్రధాన కారణం భారత ప్రభుత్వానికి పన్నుల చెల్లింపే ప్రధాన కారణమని తెలుస్తుంది. అయితే ఈ ప్రపంచ కప్ కోసం భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాలని ఐసీసీ బీసీసీఐ ని కోరింది. ఐసీసీ గతంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చే దేశాల నుంచి పన్ను మినహాయింపులు చేస్తున్నారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వరల్డ్ కప్ ని ఇంకెక్కడైనా నిర్వహించుకోండి అని ఐసీసీ కి బీసీసీఐ తెలిపినట్టు సమాచారం. 2016 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా ఇండియాలో జరిగింది. అప్పుడు కూడా ఐసీసీ కి భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం నిరాకరించింది. ఈసారి కూడా అలాగే జరిగితే వన్డే వరల్డ్ కప్ తరలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. భారత చివరిగా 2011లో వన్డే వరల్డ్ కప్ జరగగా ధోని సారథ్యంలో విశ్వ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 12 సంవత్సరాలకు మరలా అవకాశం రావడంతో దీనిపై ఉన్న అనుమానాలను తొలగించి ఇండియాలో నిర్వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.